चलन चित्रसीम की गाडफादर लांटि वारु वारि पेरुतो ई रोजुन ఒక ఫీచర్ గ్రూప్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నరేష్ యాడ్ చేయటం, బాబ్జీ డైరెక్ట్ చేయటం, డెఫినెట్గా సినిమా చాలా బాగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే రాఘవ్ గారిని అడిగాను, ఆయనకి సినిమా ఇండస్ట్రీ పుట్టక నుంచి ఆయన సినిమా పరిశ్రమలోనే ఉన్నాడు. రఘుపతి వెంకయ్య నాయుడు గారి కంటే ముందు పోతన శ్రీనివాసరావు గారు బజార్లో మార్పు థియేటర్ కట్టారు. ఆ తర్వాత మద్రాసులో క్రౌన్ థియేటరు వెంకయ్య నాయుడు గారు కట్టారు. అలాగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆర్జులైన వారికి నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా కృష్ణ గారు అంటే మాకు మా ఫస్ట్ హీరో, మా జగత్ కిలాడీల హీరో ఆయన. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు, దయచేసి మావాడు ఎందుకోండి మా అబ్బాయి చాలా మంచి కొడాడు. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీకి పితామహుడు వంటి వెంకయ్య నాయుడు గారి అవార్డు నేను తీసుకున్నాను. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటిది ఆ క్యారెక్టర్లో నరేష్ నటించడం, నరేష్ ఒక అదృష్టం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే నిర్మాత తన బ్యానర్లో ఈ చిత్రాన్ని ముందు తీసి తర్వాత తన బ్యానర్లో ఇంకా మంచి చిత్రాలు, అంటే ఈ చిత్రాన్ని ఆయనకి అర్పిస్తూ అంకితం ఇస్తూ ఈ చిత్రాన్ని మొదట ఆయన తీస్తున్నారు. ఇంకా ఇంకా మంచి చిత్రాలు తీయాలి అని కోరుకుంటూ బాబ్జీ గారు డైరెక్షను, అలాగే నిర్మాత గారికి కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు చూడాలి, ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో ప్రతి లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు చూడాల్సిన చిత్రం ఇది. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి జీవితంలో ఎంత పోగొట్టుకొని ఎంత కష్టపడి ఎంత జీవితంలో ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంత సేవ చేశాడనేది ఆ కథలో ఒక చాలా ముఖ్యం. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని మనం చేసుకుంటూ డైరెక్టర్ బాబ్జీ గారిని మనం మాట్లాడమంటున్నాం. దేశవ్యాప్తంగా భారతీయ సినిమా వందేళ్ల పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, అలాగే తెలుగు సినిమా పితామహుడు, తెలుగు సినిమా వేగుచుక్క రఘుపతి వెంకయ్య నాయుడు గారి 143వ జయంతిని పురస్కరించుకొని ఎల్లో లైన్స్ పిక్చర్ పతాకంపై మేము ఈరోజు ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఇంత మంచి సినిమాను మాకు, మా సంస్థకు, నాకు, మా సతీష్ బాబు గారికి, మా అందరికీ గాడ్ ఫాదర్స్ లాంటి సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారి సమక్షంలో వారి సువర్ణ హస్తాలతో ఇంత మంచి సినిమాను ప్రారంభించుకునే అవకాశం మాకు దక్కినందుకు మేము చాలా సంతోషిస్తూ గర్విస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు తెలుగు సినిమాపై ఆధారపడి, దర్శకులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, నటులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఇంతమంది ఆ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు, ఆ పరిశ్రమని నమ్ముకొని బతుకుతున్నారు, ఆ పరిశ్రమలో అహర్నిశలు పనిచేస్తూ తమ పొట్టను గడుపుకుంటున్నారు. ఈ విధంగా భవిష్యత్తులో ఇన్ని లక్షల మందికి ఇది దారి చూపిస్తుంది, ఇన్ని లక్షల మందికి ఇది జీవనోపాధిని కల్పిస్తుంది, ఈ సమాజాన్ని మారుస్తుంది, ఈ సమాజాన్ని శాసిస్తుంది అని ముందుగానే చూపించిన, ముందుగానే ఊహించుకున్న సాంస్కృతిక ఉద్యమ దూత రఘుపతి వెంకయ్య నాయుడు గారు అని చెప్పేసి నేను సర్వ చేస్తూ మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సినిమాను స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము ఇచ్చిన మెసేజ్లో వాటిలో తెలుగు సినిమా వేగుచుక్క రఘుపతి వెంకయ్య నాయుడు డాక్యూ ఫిక్షన్ ఫిలిం అని మెసేజ్ ఇచ్చినప్పుడు చాలామంది ఇది డాక్యూ ఫిల్మా, డాక్యుమెంటరీ అని ఇలా రకరకాలుగా కొన్ని సందేహాలు వెలివచ్చారు. ఆ సందేహాలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఒక దర్శకుడిగా నాకుందని చెప్పి నేను భావిస్తూ మీ ముందు తెలియజేసుకుంటున్నాను. ఇది డాక్యుమెంటరీ కాదు, డాక్యూ ఫిక్షన్ ఫిలిం. తెలుగులో మొట్టమొదటిసారిగా డాక్యూ ఫిక్షన్ ఫిలిం కేటగిరీతో నిర్మించబడుతున్న మొట్టమొదటి సినిమా ఇది. రఘుపతి వెంకయ్య ది ఫిలిం చలనచిత్ర పరిశ్రమలో ఒక విలువైన రంగురాయి. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర పుటంలో అదొక మైలురాయిగా నిలిచిపోతుంది అనేది గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ రోజు నా తల్లి విజయనిర్మల గారు రఘుపతి వెంకయ్య అవార్డు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను మెస్మరైజ్ అయిన ఆ యొక్క విగ్రహాన్ని చూసి ఆ రాత్రి గూగుల్లోకి వెళ్ళి మొత్తం ఆయన చరిత్రను తీశాను.
ఎంత ఎమోషన్, ఎన్ని కష్టాలు, ఎంత త్యాగం. ఇటువంటి వ్యక్తి ఈ క్యారెక్టర్ నా జీవితంలో నీ వేయాలన్న స్వార్థన కలిగింది. నేను ఫస్ట్ ఫోన్ చేసినటువంటి వ్యక్తి బాబ్జీ. ఒక సినీ దర్శకుడిగా మాత్రం కాదు, ఒక సంఘ సంస్కర్తగా బాబ్జీ గారు చేస్తే మీరు చేయాలి, నేను చేయాలన్నాను, తప్పకుండా చేస్తానన్నాడు. కానీ ఈ రోజుల్లో ఇది సాధ్యమా అనుకున్నాను. మళ్ళీ నాకు ఒక సంవత్సరం తర్వాత ఫోన్ చేసి, 2 సంవత్సరాల తర్వాత, నరేష్ గారు ఇది మనం చేస్తున్నాం అన్నప్పుడు నా సంతోషం అడ్డుగోడలు లేవు. అంతకన్నా ముఖ్యం ఆలోచన, ఆచరణ, దానికి కావలసినటువంటి పెట్టుబడి. ఒక సినీ పరిశ్రమలోకి వస్తున్నప్పుడు ఎన్ని లక్షలన్నా కానివ్వండి, ఈ సినిమా ఒక రూపాయి నేను ఆశిస్తకుండా చేస్తానని ముందుకు వచ్చిన మా యొక్క నిర్మాతను అభినందిస్తున్నాను ముందు, సతీష్ గారిని. ఆయన చెప్పినప్పుడు నేను అదే చెప్పాను, నా వంతు చిన్న ఒక ఇదిగా నేను ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకొని నెక్స్ట్ సినిమాకి తీసుకుంటాను. ఇది ఫ్రీగా అంటే, ఫ్రీగా అంటే ఒక ఆర్టిస్ట్గా చేయకూడదు, ఒక ఇన్వెస్ట్మెంట్గా దీన్ని ఒక మంచి సినిమాకి నేను చేస్తున్నానని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ. ఇంకొకటి, ఇక్కడ 3 తరాలు ఉన్నాయి. మా అబ్బాయికి చెప్తే రఘుపతి వెంకయ్య గారి ఫంక్షన్ నేను కూడా రావాలని చెప్పి నవీను నేను చూడాలి అని, 3 తరాలు ఇక్కడ మేము ఉన్నాం. వారు కూడా సత్యానంద దగ్గర ట్రైన్ అవుతున్నారు వైజాగ్లో. ఇంతమంది, రాఘవ గారు లివింగ్ లెజెండ్, ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తి, పెద్దలు, మా అవార్డు విన్నింగ్ కెమెరామ్యాన్ కిషన్ సాగర్ ఎంతో డీటెయిల్స్తో చేస్తున్నాం ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక చరిత్రను సృష్టిస్తుంది. ఇంటర్నేషనల్ నేషనల్ పెనరమా, ఇంటర్నేషనల్ దీనికి కూడా వెళుతున్నాం, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కూడా. దీని మీద ఒక బుక్లెట్ కూడా తయారు చేయాలనుకుంటున్నాం. ఆఖరిగా ఒక్క మనవి, మచిలీపట్నంలో రఘుపతిగా వెంకయ్య గారి ఇల్లు అమ్మబడింది, ఎవరో తీసేసుకున్నారు. ఆయన వీధి కూడా కనీసం ఆయన పేరు మీద లేదు, ఆయన చదువుకున్న బడి కూడా ఆయన పేరు మీద లేదు, అక్కడ ఒక విగ్రహం కూడా ఆయనది లేదు. ప్రభుత్వం ఈ రోజున బాధ్యతగా తీసుకుని ఈ 3 అక్కడ స్థాపించవలసిన అవసరం అక్కడ ఎమ్మెల్యేకి, అక్కడ ఎంపీకి, కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి, ఈ యొక్క ఫిలిం శాఖ కూడా ఉన్నదని నేను మనవి చేసుకుంటున్నాను. సినీ పరిశ్రమకు కూడా ఒక చిన్న విన్నపం, ఇది అయిన తర్వాత నేను బాబ్జీ గారి పర్మిషన్తో ఒక 5 మినిట్ వర్షన్ దీన్ని తయారు చేసి కూడా ప్రతి థియేటర్కి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి థియేటర్లో దీన్ని 5-5 నిమిషాలు ప్రతిరోజు ప్రతి షోకి ప్రదర్శించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే సినీ పరిశ్రమే కాదు, ఈరోజు సినీ ప్రేక్షకులు కూడా దేవుడిగా భావించాల్సినటువంటి వ్యక్తి రఘుపతి వెంకయ్య గారు. కాబట్టి వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం సినీ ప్రేక్షకులు కూడా ఉంది. కాబట్టి ఇది ఒకటి మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక మంచి ప్రోడక్ట్తో, ఒక టీం వర్క్తో, బాబ్జీ గారి నేతృత్వంలో, ప్రొడ్యూసర్ గారి సారథ్యంలో వస్తామని నేను మనవి చేసుకుంటూ, ఇటువంటి అవకాశం కలిగినందుకు నాకు నంది లోటస్ కాదు, అంతకన్నా పెద్ద అవార్డు ఈ వేషం వేయడం నేను భావిస్తూ, అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, శాస్త్రి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు సినీ పరిశ్రమ.